అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముదిగుబాబా టమోటా మార్కెట్ విశేషాలు తెలియచేయాలనేసి వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంది అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ వెహికల్స్ ఎన్నోస్తున్నాయి ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఎదుర్కొంటున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను గత వారం నుంచి అయితే ముదిగుబ్బా ప్రైజెస్ నేను తెలియచేయడం లేదు ఎందుకంటే కనుక ఇక్కడ వెహికల్స్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి మార్నింగ్ ఎయిట్ థర్టీ నూట యాభై రెండు వందల వెహికల్స్ బులోరాలలో వచ్చి స్టాక్ లో అంటే నిలబడుతున్నాయి సో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో డైలీ కూడా వస్తుంది మనకైతే బట్ నేనైతే మీ అందరికీ తెలియచేయడం లేదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలియచేస్తేనే మీరు ప్రైజెస్ ఉందేమో అని వెళ్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా నాకు అందింది ఆ కారణం చేస్తే నేనైతే చేయడం లేదు అండ్ లాంగ్ నుంచి కూడా వస్తున్నారంట మీకు అస్సలు గిట్టుబాటు ధర కాదు కదా అదేంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా బులోరాకు అయ్యే వాడిగా కూడా మీరు మీకు చేతినింటి పడుతుందండి సో మీరు కొంచెము ప్రైజెస్ లేవు కాబట్టి కొంచెం చూసుకొని రావడం బెటర్ అని నేను అనుకుంటున్నాను అండ్ లోకల్గా ఉండే వాళ్ళకంటే ముదిగుబ్బ చుట్టుపక్కల పల్లె వాళ్ళకైతే గిట్టుబాటుగా ఉ గిట్టుబాటు కాదండి అంటే ప్రైజ్ కొంచెం వెళ్ళొచ్చు బట్ వాళ్ళకు కూడా మనం వెళ్ళడం ద్వారా వాళ్ళకు కూడా చాలా వరకు లాస్ అయిపోతున్నారు సో మీరు కొంచెం దూరం ఊరి వాళ్ళు మీరు లాస్ చేసుకొని దగ్గర వాళ్లకు లాస్ చేసి చాలా ప్రాబ్లం అవుతుందండి మీరు కొంచెం చూసుకొని రాండి ఎందుకంటే ప్రైజెస్ ఉన్నప్పుడు వస్తే కనుక మనము కొంచెం డబ్బు అనేది తీసుకుంటాము ఇప్పుడు వాళ్ళకు మన చేతి నుంచి వేసి ఇవ్వాల్సి వస్తుంది మీ అందరికీ తెలిసిందే అండ్ ఇక్కడ చూడండి వెహికల్స్ రెండు వందలు మార్నింగ్ నైన్కే రెండు వందల వెహికల్స్ వచ్చి ఉన్నాయి బట్ ఇక్కడైతే ప్రైజెస్ విషయానికి వస్తే వస్తే కనుక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు నుంచి పన్నెండు వేలు వరకు జరిగిందండి ఈరోజు ఒకే ఒక బులోరా పన్నెండు వేలు టాప్ అండ్ టాప్ అనమాట అండ్ చాలా పెద్ద ప్రైజ్ ఏమీ కాదండి అండ్ చాలా తక్కువగానే వెళ్తున్నాయి అన్ని మార్కెట్లో ఎలా వెళ్తున్నాయి ఇక్కడ కూడా అలాగే వెళ్తున్నాయి అండ్ మన వలన ఇంకొకరు ఇబ్బంది పడకూడదని నేను చెప్పదలుచుకున్నాను అండ్ ఈ విషయం ముదిగుబ్బ ప్రైజెస్ ఎందుకు తెలియచేయడం లేదు అంటే కారణం ఇదేనండి